పార్టీలో విషాదం నెలకొంది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి చెందారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పులపర్తి ఆకస్మిక మరణంతో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీలో విషాదం నెలకొంది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి చెందారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక పులపర్తి ఆకస్మిక మరణంతో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి. కోనసీమ జిల్లా పీగనవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఈ రోజు అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. ఏదైతే ఈ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రి వద్దే ఆయన చికిత్స పొందుతూ కూడా మృతి చెందరుంది. అయితే ఒక్కసారిగా ఆయనకి గుండెపోటు దగ్గర రెండు సార్లు నొప్పి రావడంతో ఉటౌటున వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఆయన మృతి చెందారని చెప్పేసి డాక్టర్లు అయితే ధృవీకరించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈయనకైతే మాత్రం రెండు సార్లు కూడా గతంలో కూడా ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ పనిచేసిన పరిస్థితి కొద్ది 2019లో కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో టీడీపీ వీరి బీజేపీలో కూడా ఈ పులపర్తి జాయిన్ అవడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీలో ఇమ్మలేక తిరిగి సొంత కోటు చేరుకుని ప్రయత్నం చేశారు, కానీ అదే ఫలితం మనస్తాపం గురించి పరిస్థితులు అని చెప్పి తాజాగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో కూడా మొన్న చంద్రబాబు కూడా కలిసి వచ్చారు పులపర్తి నారాయణమూర్తి. అయితే ఈయన ఏదైతే ఈ రోజు అకస్మిక మరణం ఏదో జరిగిందో ఈ మరణంతో ఆ నియోజకవర్గాల్లో నిజంగా చెప్పాలంటే విషాద ఛాయలు నెలకొని చెప్పుకోవచ్చు. పీగనవరం నియోజకవర్గం వరకు మొత్తం అంతా కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించి ఒక క్యాడర్ అంటూ లేని పరిస్థితి నెలకొంది. అక్కడ ఏదైతే పెద్దలు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడున్న పెద్ద దిక్కు కూడా పులపర్తి నారాయణ సంబంధించి అటువంటి వ్యక్తిని కోల్పోవడం కూడా అక్కడ టీడీపీ శ్రేణుల్లో కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా షాకే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించి అభిమానులు కావచ్చు, మొత్తం వీళ్ళందరూ కూడా షాకు గురైన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఆయన అమలాపురం ఏదైతే హాస్పిటల్లో మరణించడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా కూడా పీగనవరం తన స్వగ్రహం కూడా తీసుకొచ్చే పరిస్థితి నెలకొంది. అక్కడ తీసుకురావడంతో అక్కడ ఉన్న అభిమానులు కార్యకర్తలతో పాటు అక్కడ ప్రజలు కూడా అందరూ కూడా పులపర్తి నివాసం దగ్గర చేరుకున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ సతీష్.